చింతకాయ చికెన్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. చింతకాయ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చింతకాయ గుజ్జు 1 కప్పు, చికెన్ 1/2 కిలో, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో ఫస్ట్ ఏం వేస్తారు? ముందు పాన్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకొని పాన్లో ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నాం. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాం. తర్వాత కొద్దిగా కరివేపాకు, తర్వాత కొద్దిగా పసుపు. చికెన్ పసుపు వేసి అంతా కడిగారా? ఆల్రెడీ 1 అవర్ బిఫోర్ చికెన్ ని మనం కొద్దిగా పసుపు, తర్వాత నిమ్మకాయ రసము, తర్వాత ఉప్పు, సో 3 వేసి ఉప్పు పసుపు నిమ్మరసం వేసి కలిపేసేసుకుని సో కాసేపు నాననిచ్చారు. ఎంతసేపు అలా ఉంచారు? ఒక గంట సేపు. గంట సేపు. తర్వాత అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి చికెన్ వేస్తారా ఇప్పుడు? మీరు హౌస్ వైఫ్ అండి? లేదండి, జాబ్ చేస్తుంది. నేను సెల్ఫ్ ఎంప్లాయీ. మేము ఇద్దరం కలిసి రీసెంట్గా బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఓపెన్ చేశాము. అది మా స్పెషలైజేషన్ వచ్చి ఉస్మానియా, హైదరాబాద్ స్పెషలిస్ట్ ఉస్మానియా బిస్కెట్స్. తర్వాత హెల్త్ రిలేటెడ్ లైక్ రాగి అండ్ జాగరీ కుక్కీస్ అండి. తర్వాత ఓట్స్ హనీ రైజన్స్ అని. సో మీ దగ్గరికి వచ్చి కొనుక్కుంటే మాకు బోల్డెన్ బిస్కెట్లు దొరికేస్తాయి. యా, డెఫినెట్లీ. సో డిస్కౌంట్లు కూడా మాకు. యా యా, అంతేనా? అవునండి. సో బిస్కెట్స్ మామూలుగా వచ్చి ఇవాళ రేపు మనం స్కూల్కి వచ్చి పిల్లలకి స్నాక్స్ పెట్టడాలు, మార్నింగ్ స్నాక్స్ కోసము బిస్కెట్స్ పెట్టడాలు, ఫ్రూట్స్ పెట్టడాలు చేస్తూ ఉన్నాము. సో అంటే మోస్ట్లీ ఇప్పుడు చాలా మందికి డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. బెల్లంతో చేసిన కుకీస్ డయాబెటిక్ పేషెంట్స్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు షుగర్ అది తినకూడదు కదా. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి హెల్త్ రిలేటెడ్ కుకీస్ బాగా యూజ్ అవుతాయి. సో మీరు వాటి గురించి బాగా రీసెర్చ్ చేసుకొని మొదలు పెట్టారా ఏంటి? అంటే ఈ యూనిట్ స్టార్ట్ చేసినప్పుడు 1.5 ఇయర్ వరకు దీని గురించి అంతా రీసెర్చ్ చేశారా? చేస్తామండి. గుడ్, సూపర్ అండి. అంటే బేసికల్లీ నేను బేకర్. ఓ, అవునా? ఇంట్లో హ్యాండ్ మేడ్ చాక్లెట్స్, కేక్స్ అలాంటివి చేస్తూ ఉంటాను. నేను యాక్చువల్లీ ఇవంతా మా మదర్ నుంచి నేర్చుకున్నాను స్వీట్స్. అది గులాబ్ జామున్. ఇంట్లో స్వగృహ ఫుడ్స్ చేస్తాను. ఇంట్లో ఉండేవా? ఇంకే అండి. ఓకే, మొత్తం మీ ఇంట్లోనే ఉంటుంది హెల్తీ. నన్ను చూస్తున్నారు కదా, ఇద్దరు హెల్తీగానే అనిపిస్తున్నారు నాకు. మా ఫాదర్ ఇన్లా కూడా మంచి కుక్ అండి, బాగా కుక్ చేస్తారు ఇంట్లో. ఓకే, సో వేస్తారు? ఇప్పుడు కారం వేసుకున్నాం అండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం అండి ఇందులో. ఓకే, చాలు. సో మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయిందండి? 13 ఇయర్స్ అయిందండి. 13 ఇయర్స్? ఎస్. సో పిల్లలు? పిల్లలు ఒకటే బాబు అండి. ఒక బాబు. సో సూపర్. సో ఈ 13 ఇయర్స్ మీ లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? ఇది లవ్ కా మ్యారేజ్ అండి. సో మీ కుకీస్కి ఆయన హెల్ప్ చేస్తారా? చేస్తారండి. సో ఇంకేమైనా వేయాలండి? ఆల్రెడీ మనం మ్యారినేషన్ అప్పుడు సాల్ట్, నిమ్మకాయ, తర్వాత పసుపు వేసుకున్నాం కాబట్టి సాల్ట్ ఇప్పుడు కొద్దిగా వేసుకుంటారు. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం అండి. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అన్నీ వేసుకొని బాగా కలిపేయాలి. మీకు మ్యారినేషన్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ముక్క మీకు చెదరకుండా గట్టిగా అలాగే ఉంటుంది, సాఫ్ట్గాను, లేకపోతే కొంచెం అన్ఈవెన్ షేప్గా ఉంటుంది అన్నమాట. సో ఇంకొన్నది చింతకాయ రసము, కొత్తిమీర. సో ఇప్పుడు అది వేస్తారా? ఇప్పుడు చింతకాయ, ఇది చింతకాయని కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నాం అండి. ఉప్పు వేసా అండి? ఆల్రెడీ మీరు ఇక్కడ వేసారు, కొద్దిగా వేసారు, మళ్ళీ ఇందులో కూడా ఉప్పు ఉంది.
సరిపోతుందా? చాలా. నేనైతే మొత్తం వేసేసుకునేదాన్ని, పుల్ల పుల్లగా ఉంటుందని. ఈ ఎందుకంటే చింతకాయ చాలా పుల్లగా ఉంటుందండి పండు కన్నా. పండు ఫామ్ అయిన తర్వాత మీకు కొంచెం స్వీట్నెస్ వస్తుంది, కానీ చింతకాయ అయితే ఫుల్ కాన్సన్ట్రేటెడ్ పుల్లపు అనమాట. ఇంకా ఇప్పుడు దగ్గర పడుతుందండి. సో ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. ఇంకా కొద్దిగా కొత్తిమీర వేస్తాను. ఇప్పుడు వేసేస్తారు కొద్దిగా. సర్వింగ్ బౌల్ లో వేసినప్పుడు కూడా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు కొంచెం వేళ్ళు వస్తే దాని ఫ్లేవర్ ఇన్ఫ్లేవర్ అవుతుంది. యా. సో మీ ఆవిడ చేసే వంటలు మీకు బాగా ఇష్టం ఏంటంటే ఏదండి? చికెన్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ. yes. చికెన్ ఉడికిపోయిందండి, సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. ఇదండి చింతకాయ చికెన్. థ్యాంక్ యూ. చింతకాయ చికెన్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాము. చింతకాయ చికెన్ తయారీ విధానం. ముందుగా చికెన్లో పసుపు, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చికెన్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత కారం వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి చింతకాయ గుజ్జు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చింతకాయ చికెన్ రెడీ.